అన్నట్టే ప్రస్తుతం 4 సంవత్సరాలు పదవీ కాలం నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారికి అయిపోయింది. మరి పొడిగించవచ్చు కదా, మీ ఆర్డినెన్స్ ప్రకారము మీరు ఏదైతే తీసుకొచ్చో దాని ప్రకారం పొడిగించవచ్చు కదా, మరి అవకాశం ఉంది కదా. కొత్తగా తీసుకొచ్చారు ఇప్పుడు ఆర్డినెన్స్, ఆ రకంగా పొడిగించి నిమ్మగడ్డ రమేష్ కుమార్కే ఈ పదవిని మళ్ళీ కట్టబెట్టే అవకాశం ఉన్న నేపథ్యంలో ఎందుకు కట్టబెట్టలేదు, రీజన్ ఏంటి? అంటే వ్యతిరేకంగా గవర్నమెంట్కి వ్యవహరించారు, నిర్ణయాలు విధానపరమైన నిర్ణయాలు, ప్రజలకి మంచి జరిగే నిర్ణయాలు తీసుకున్నారని, ఇటువంటి చర్యలకు పూనుకున్నారని చంద్రబాబు నాయుడు ఏదైతే వ్యాఖ్యలు చేస్తున్నారో అందుకు ఇదంతా ఊతమిస్తున్నట్లు మనం ఏమైనా భావించవచ్చు అంటారా? మీరు ఒక విషయం గమనిస్తే రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఏదైతే ఉందో అది రాష్ట్ర శాసనసభకు లోబడి మాత్రమే పనిచేస్తుంది. అది చిన్న పాయింట్ మిస్ అవుతుంది. భూమిరెడ్డి గారు మీరు అంటుంది వాస్తవమే, కానీ ఇప్పుడు పదవీ కాలం పొడిగించే అవకాశం ఉంది, రైట్? పొడిగించే అవకాశం లేకపోతే రెండోసారి ఇచ్చే అవకాశం ఉంది, బాధ్యత అనేది ఇచ్చే అవకాశం ఉంది. బాధ్యత ఉండదండి, గవర్నమెంట్ అతని యొక్క సర్వీసెస్ బాగుంటే ఈ రాష్ట్ర ప్రజలకు ఉపయోగపడతాయి అనుకుంటే రాష్ట్ర ప్రభుత్వం ఆలోచిస్తుంది. రైట్, ఆలోచిస్తుంది. ఇప్పుడు ఇప్పుడున్న పరిణామాల ప్రకారము ప్రస్తుతం అయితే ఎన్నికల అధికారిగా రమేష్ కుమార్ కంటిన్యూ అవుతున్న నేపథ్యంలో అతన్ని తీసేసి రెండో వ్యక్తిని నియమించడానికి ప్రధాన కారణం ఏమై ఉంటుందని మీ ఉద్దేశం? ప్రధాన కారణం ఈరోజు రిటైర్డ్ జడ్జితో నియమించాలని చెప్పేసి గవర్నమెంట్ ఒక డెసిషన్ తీసుకుంటుంది మీద. ఆ డెసిషన్ లో భాగంగానే అతనికి చాలా సుదీర్ఘ అనుభవం ఉంది. అతను ఇచ్చినటువంటి ప్రీవియస్ జడ్జిమెంట్స్ కానీ అతని డెసిషన్స్ మీద బేస్ అయ్యేసి అతన్ని నియమిస్తే ఈ రాష్ట్రంలో రాబోయే ఎలక్షన్స్ లో అతను నీతివంతంగా నిర్ణయించగా జరపగలడు అనే ఒకే ఉద్దేశంతో నియమించడం జరిగింది. భూమిరెడ్డి గారు, నేను ఏమంటున్నానంటే ప్రభుత్వము డెఫినెట్ గా ఏ చర్యలు తీసుకున్నా కూడా అది ప్రజలకు మేలు జరిగే విధంగా ఉండాలి, చట్టానికి లోబడిగా ఉండాలి. అయితే నేను చెప్పేది ఏంటంటే మీరు అన్ని చేస్తున్నారు, చట్టాలు బాగానే ఉందంటే మీరు లాయర్ కాదు కాబట్టి మీకు ప్రొసీజర్ తెలియకపోయిండొచ్చు. నేను ఏమంటున్నానంటే చట్ట ప్రకారము ఈ యొక్క ఏదైతే ఆర్డినెన్స్ ఉందో అది ఆర్టికల్ 243K కి విరుద్ధంగా ఉంది. అదే నేను ఏమంటున్నానంటే లీగల్ గా చేస్తే జగన్మోహన్ రెడ్డి అనే అతను ఒక వ్యక్తి కాదు, ఆయన ఏమి వ్యతిరేకం కాదు సొసైటీకి, ఆయన ఒక ముఖ్యమంత్రి హోదాలో గవర్నమెంట్ నడుపుతున్నాడు కాబట్టి గవర్నమెంట్ రాజ్యాంగం ప్రకారం చేయాల్సిన చర్యలు తీసుకోవాలి, చట్ట ప్రకారం ఉంటే అవి ప్రజలకు మేలు జరిగితే అంత సంతోషం. బాలాజీ గారు, మేము కూడా మీ ఉద్దేశం రాష్ట్ర ప్రభుత్వానికి ఈ విషయం తెలియకుండా చేసింది అనుకుంటున్నారా మీరేమైనా? నేను అదే అంటున్నాను, రాష్ట్రంలో చాలా కేసు తలపండి ఐఏఎస్ ఆఫీసర్స్, రాష్ట్రంలో అడ్వకేట్ జనరల్స్, రాష్ట్ర లీగల్ వ్యవస్థ చాలా పనిచేస్తుంది. ఇదే ఐఏఎస్ ఆఫీసర్స్ కంటే బెటర్ బెటర్ పొజిషన్ లో ఉంటారు జడ్జి గారు. ఇక్కడేమో ఐఏఎస్ ఆఫీసర్ ఏమంటారంటే ఇంత ముందు ఎలక్షన్ కమిషనర్ గా ఆయన అపాయింట్ చేయడం, కనకరాజు గారిని అపాయింట్ చేయడంలో జడ్జి గా పనిచేశారు, ఆయనకి ఎక్కువ నాలెడ్జ్ ఉంటుంది, ఎక్కువ ఎక్స్పీరియన్స్ ఉంది, అనుభవం ఉంది అని చెప్పి ఆయన అపాయింట్ చేశారు సంస్కరణలో భాగంగా అని చెప్పారు. దాన్ని చేసేటువంటి కార్యక్రమం ఏం చెప్తారంటే గవర్నమెంట్ కి ఇవన్నీ తెలియకుండా చేశారా? సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్లు, ఐపీఎస్ ఆఫీసర్లు వీళ్ళందరూ సలహాతో అంటే అక్కడ ఐఏఎస్ ఆఫీసర్లు ఇక్కడ ఎలక్షన్ దగ్గర కమిషన్ దగ్గర వచ్చారు. ఐఏఎస్ ఆఫీసర్ రాష్ట్రంలో భాగం కాదండి అరుణ్ కుమార్, మీరు ఆలోచన విషయం, మీరు ఎస్సీసీ అనేది రాష్ట్రంలో పనిచేయదండి. వెంకటేష్ గారు నమస్తే అండి. సార్, ఇప్పుడు దేశం మొత్తము ఇది కోవిడ్ తో ఇదవుతుంటే ఇప్పుడు ఇదేంటి సార్ రాజకీయాలు ఇచ్చేయడం ఏంటి? ఎస్ అండి, రాక్షసంగా జనాన్ని కీడు చేసే యంత్రాంగం అంటే రాజకీయం అంటండి. రా అంటే రాక్షసంగా, జా అంటే జనాన్ని, కే అంటే కీడు చేసే అలాగే యంత్రాంగం ఏమంటే చెప్పండి. కోవిడ్ తో ఎంతో మంది భయపడి ఇది బతుకుతుంటే ఈ రాజకీయాలు ఏంటి ఇప్పుడు మధ్యలో రావడము చాలా పొరపాటు అండి. అసలు ఎట్లా ముఖ్యమంత్రి అయ్యాడు అతను జగన్ అసలు ఆలోచించాలి. రైట్, సో అంటే ఇప్పుడు చట్టబద్ధంగానే మేము వెళ్తున్నాం అనేది ఏపీ ప్రభుత్వం చెప్తున్న వాదన అండి. సో మీరేమంటారు మరి దీనికి? వెంకటేష్ గారు, రాష్ట్ర ప్రజలు 51% ఓట్లు ఇస్తే 151 మందితో రాష్ట్ర ముఖ్యమంత్రిగా జగన్ రెడ్డి గారు అవగలిగారండి. ఎలా ముఖ్యమంత్రి మీరు ఎలా అంటారండి? మీరు 151 మంది రాష్ట్ర ముఖ్యమంత్రి అయ్యారు జగన్ రెడ్డి గారు, 51% మంది ఓట్లు ఇస్తారు రాష్ట్రంలో, ఆ విషయం గుర్తుంచుకొని మాట్లాడాలి మీరు. ప్రతి ఒక్క విషయం ఇంపార్టెంట్ రాష్ట్రంలో, ప్రజల ఆయుర ఆరోగ్యాలు, రాష్ట్రంలో ఆర్థిక అభివృద్ధి, ప్రతి విషయం కూడా రాష్ట్రానికి అవసరమే అండి. లేదండి, ఇక్కడ తెలంగాణ చూసుకోండి ఎంత బాగా చేస్తున్నారు, మన వాళ్ళే సిగ్గుపడాలి. ఎవరు తెలంగాణ కన్నా బెటర్ గా ఉంది ఆంధ్రప్రదేశ్ లో? మీ తెలంగాణ చాలా బెటర్ గా పనిచేస్తే ఆంధ్రప్రదేశ్, మీ ఆ విషయం గ్రౌండ్ లెవెల్ లో ఆలోచించుకోండి. మీరు ఊరంలో ఉండి కనుక్కోండి మీ వాళ్ళతోటి, ఇక్కడ కూర్చొని మాట్లాడడం కాదు.